వర్గల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మీనాజీపేట తునికిమక్తా గ్రామాలలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నిమ్మ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప ప్రజలు బాగుపడలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ది చెందిందన్నారు. ఆయా గ్రామాల ప్రజలు కాంగ్రెస్కి ఓటేస్తామని చెప్పినట్లు నిమ్మ రంగారెడ్డి తెలిపారు. ఆత్మీయత మధ్య జరుగుతున్నది, అరాచకం సృష్టిస్తూ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. చూడండి, డబ్బు కమ్ముడు పోకుండ్రి, ఒక్కరోజు మద్యం కమ్ముడు పోకుండ్రి, డబ్బు మద్యం కాదు, ఐదేళ్ళు అభివృద్ధి చూడండి, ఐదేళ్ళు మన పాలన చూసుకోండి, చూసుకొని మన ప్రతాపన ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి. జరిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా ప్రతాపాన్ని ఉంటాం, ప్రతాపాన్ని కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్లకు డబ్బులకు సమ్ముడు పోయి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో చేరారు కాబట్టి వాళ్ళకి గుణపాఠం చెప్పాలంటే వీళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ చేతి కుర్చొని కొట్టేస్తారని వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి మేము ఈ మీడియా ద్వారా ఈ విషయం చెప్తాం.